టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై వెటరన్ స్పిన్నర్ రోహిత్ చంద్రన్ అశ్విన్ ప్రశంసల జల్లు కురిపించాడు. కోహ్లీ సూపర్ ఫీల్డింగ్ కారణంగానే ఆఫ్ఘనిస్తాన్తో మూడో T20లో సూపర్ ఓవర్కి దారితీసిందని చెప్పాడు. అయితే తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వేదికగా మాట్లాడిన అశ్విన్ కోహ్లీ రోహిత్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇదిలా ఉంటే అదర్ ఎండ్లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై ఫీల్డింగ్ కోచ్ ఢిల్లీ ప్రశంసలకు జల్లు కురిపించాడు. కోహ్లీ అసాధారణ ఫీల్డింగ్తో కుర్రాలు సగం చేసిన టీమిండియాకు తిరుగుండదని చెప్పాడు. ఆఫ్ఘనిస్తాన్తో బుధవారం జరిగిన మూడో T20లో బ్యాటింగ్లో విఫలమైన కోహ్లీ ఫీల్డింగ్లో సత్తా చాటాడు. మైదానంలో చిరుతల కదిలిన కోహ్లీ సూపర్ మ్యాన్ స్టంట్తో సిక్సర్ల సింగిల్గా మార్చాడు. బౌండరీ లైన్ వద్ద సెన్సేషనల్ రన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. మెరుపు ఫీల్డింగ్తో 20 పరుగుల వరకు సేవ్ చేశాడు. విరాట్ కోహ్లీ ఫీల్డింగ్కు సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్టింట వైరల్గా మారిపోయాయి. అసాధారణ ఫీల్డింగ్తో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. డబుల్ సూపర్ ఓవర్కు దారితీసిన ఈ మ్యాచ్లో టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది. ఈ విజయానంతరం టీమిండియా డ్రెస్సింగ్ రూమ్లో విరాట్ కోహ్లీని బెస్ట్ ఫీల్డర్ అవార్డుతో సత్కరించారు. ఈ సందర్భంగా ఫీల్డింగ్ కోచ్ దిలీప్ కుర్రాళ్ళంతా విరాట్ కోహ్లీని అనుసరించాలని సూచించాడు. అలాగే రవిచంద్ర అశ్విన్ కూడా T20 ప్రపంచ కప్ జట్టులో అతని అవసరం టీమిండియాకు ఉందని చెప్పాడు. విరాట్ కోహ్లీ స్పైడర్ మ్యాన్లో ఎగిరి సిక్స్ని ఆపడంతోనే ఆఫ్ఘనిస్తాన్తో మూడో T20 సూపర్ ఓవర్ దాకా దారితీసిందని చెప్పుకొచ్చాడు. వెస్టిండీస్ వేదికగా T20 ప్రపంచ కప్ జరగనున్న నేపథ్యంలో విరాట్ కోహ్లీ భారత్ జట్టులో ఉండటం చాలా కీలకం. వెస్టిండీస్ పిచ్చులు చపాక్లాగానే నెమ్మదిగా ఉంటాయి. స్లో టర్నర్ పిచ్చులతో తక్కువ స్కోర్లు నమోదవుతాయి. కాబట్టి నిలకడగా బ్యాటింగ్ చేసే విరాట్ కోహ్లీ ఉండటం భారత్కు చాలా అవసరం. వెస్టిండీస్ పిచ్చులు భిన్నంగా ఉంటాయని అశ్విన్ చెప్పుకొచ్చాడు. T20లో చివరి 4 ఓవర్లో రోహిత్ శర్మకు బౌలింగ్ చేయడం కష్టమని అశ్విన్ తెలిపాడు. అతను అసాధారణ బ్యాటర్ అని కొనియాడాడు. ఆఫ్ఘనిస్తాన్తో రోహిత్ అసాధారణ ప్రదర్శన కనబర్చాడని ప్రశంసించాడు. అలాగే భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్లో రోహిత్ శర్మ బ్యాటింగ్ చర్చించదగిన అంశం. 30 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును రోహిత్ ఆదుకున్న తీరు అద్భుతం. పరిస్థితులు తగ్గట్లుగా ఆడి జట్టు స్కోర్ భారీ స్కోర్ అందించాడు. అయితే ఇంతకుముందు కూడా రోహిత్ గురించి ఈ మాట చెప్పాను. చివరి 4 ఓవర్లో రోహిత్ శర్మ బౌలింగ్ చేయడం చాలా అంటే చాలా కష్టం. లెంగ్త్ బాల్స్ వేస్తే ఫుల్ షాట్లు ఆడతాడు, శరీరం పైకి వేస్తే పికప్ ఫుల్ షాట్లు ఆడతాడు. షార్ట్ బాల్స్, లిటిల్ ఫోల్డర్, వైడర్కి వేస్తే కవర్స్ వైపు ఆడతాడు. యార్కర్ మిస్ అయితే సిక్సర్ బాగుతాడు. ఈ 3 మ్యాచ్ల్లో సూపర్ ఓవర్ విషయం పక్కన పెడితే న్యూజిలాండ్ బౌలర్ టిమ్ సౌది బౌలింగ్లో అతను కొట్టిన సిక్సర్ అసాధారణ విజయాన్ని అందించిందని అశ్విన్ చెప్పుకొచ్చాడు. అయితే ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన థర్డ్ T20లో విరాట్ కోహ్లీ యొక్క ఫీలింగ్ గురించి, అలాగే రోహిత్ శర్మ చేసిన కెప్టెన్సీ బ్యాటింగ్ గురించి మీరు ఎలా ఏమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.